జ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ పనులను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది సిఐడిని కూడా చెప్తున్నారు కదా ఏంటి ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు నో లవ్ లెటర్ వస్తే దాని బట్టి నిర్ణయం తీసుకుంటా ఇంకో లెవెల్ లవ్ లెటర్ అని కానీ ఒక మాట చెప్తున్నా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిని ఆలోచించమంటున్నా నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపైన నన్ను ప్రశ్నించారు ఈ రోజు నేను నాకు అనేక కంపెనీల షేర్లను ఇంక్లూడింగ్ టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను సిఐడిలు అడుగుతారా ఈ రోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు ఈ రోజు నన్ను ఎవరు అడిగారు అనుకోండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి పెట్టుబడులు పెట్టొచ్చా అంటే నేను ఒకటే చెప్తా అయ్యా నేను కూడా బాధితుడిని ప్రభుత్వం చేతుల్లో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని నాపైన దొంగ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్ లో అక్యూజ్డ్ 14 నన్ను చేర్చి నన్ను హెరాస్ చేస్తున్నారు ఇంకా మీరే ఆలోచించండి దీనివల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు ఈ రోజు హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఆంధ్ర అమర్ రాజా ఆ అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేసి పక్క రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్ 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పక్క రాష్ట్రంలో పెడుతున్నారు దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు ఆ సంస్థ తెలంగాణలో ఇవ్వబోతుంది అదే గాని ఇలాంటి హెరాస్మెంట్ లేకుండా ఉంటే వాళ్ళు పెట్టుబడి అదే చిత్తూరు జిల్లాలో పెట్టేవారు ఆ ఉద్యోగాలు నిరుద్యోగ ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి వచ్చింది దయచేసి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు ఎక్కడ కానీ ఒక్క ఆధారాలు చూపించలేకపోయారు మా తండ్రి గారి అకౌంట్లో కానీ మా తల్లి అకౌంట్లో కానీ మా బంధువుల అకౌంట్లో కానీ మా కంపెనీల అకౌంట్లో కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానివ్వండి ఫైబర్ గ్రిడ్ నుంచి కానివ్వండి లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన వ్యవస్థల నుంచి ఒక్క రూపాయి వచ్చింది అని చూపించగలారా లేదు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకా ఏమీ లేదు ఏంటమ్మా దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా సైకో జగన్ ఆయన కింద ఉన్న సిఐడి దొంగ కేసు పెట్టేదైనే వ్యవస్థల్ని మేనేజ్ చేసేదైనే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది ఈ సైకో జగన్ నేను ఎక్కడికి వెళ్తాను మిగిందికబ్బా నేను అఫీషియల్ గా నా ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాను అది మా ఇష్టం కదా నేను ఎక్కడికి వెళ్ళాలి అది కూడా చెప్పాలి ఈ ప్రభుత్వానికి నేను ఏ ఇంటికి వెళ్తున్నాను ఏ నీళ్ళు తాగుతున్నాను ఏ ఫోన్ మాడుతున్నాను అన్ని ప్రభుత్వం నేను చెప్పాలా అరే నేను ఎప్పుడు అడిగానా జగన్ లండన్ కి వెళ్ళి ఎక్కడ పడుకుంటున్నాడు నేను అడిగానా ఏ హోటల్కి వెళ్ళాడని అడిగానా అరే ఎట్లబ్బా ఇది ఏంబా ఎనీ క్వశ్చన్స్ గత వారం రోజులుగా వాతావరణం కూడా సహకరించట్లేదు టెంపరేచర్లు బాగా పెరిగినాయి ప్రత్యేకంగా రాజమండ్రిలో కూడా హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది కనుక దానివల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా డిహైడ్రేట్ అవుతాం అయ్యారనే విషయం వాస్తవం అది చూసిన మా తల్లి భువనేశ్వరి అమ్మ బ్రహ్మణి నేను రాత్రి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాను జరిగింది చంద్రబాబు నాయుడు గారు వయసు 73 సంవత్సరాలు అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రావాల్సిన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అదే గతంలో సైకో జగన్ కేవలం ఒక ఎంపీగా అది కూడా ఎంపీ అయ్యే ఒక సంవత్సరం అయింది అనుకుంటా ఆయన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఆనాడు డిమాండ్ చేశాడు చంచల్ కూడా జైల్లో తీసుకున్నాడు ఇది దయచేసి
మీడియా మిత్రులు కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. अन्नी व्यवस्थलु मैनेज चेस्तुन्नारु ऑल व्यवस्थलु अन्नी व्यवस्थल्नि ई प्रभुत्वं मेनेज साक्षी थैंक यू अम्मा ओके ऑल गुड यस अम्मा अधिकारलम्मा अदि I am not privy to that discussion. Thali, endukante ninna nenu mulakatki vellaledu. Nenu ikkada CID vallu rammanaru ganiki ee panlo unnanu. Babu garini chusin tarvata amma avuthe baadapadindi. Endukante koncham mukham anta peelukupoyindi. Chaala ibbandi paddaru amma. Mukham chaala chinnaga ayyindani kuda cheptam jarigindi. Prajalandaru kuda aalochinchaaru. 73 samvatsaralu vayasu. 45 samvatsaralu Andhra Rashtra రాజకీయాలున్నా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చివరికి స్కిల్ డెవలప్మెంట్ లో 27 కోట్ల అవినీతి జరిగింది అది కూడా ఆయనకి రాలేదు పార్టీకి వెళ్ళనే బాండ్ల ద్వారా వెళ్ళనేయో దేని ద్వారా వెళ్ళనేని ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చింది ప్రజలందరూ మళ్ళీ ఆలోచించాలి 45 సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో మీ కోసం సేవ చేసినందుక शिक्ष मन पिल्लल कोसम साइबराबाद कट्टिनंदुक शिक्ष रायलसीम की किया फॉक्सकॉन टीसीएल लांटी परिश्रमलु तीसुकोच्चिनंदुक शिक्षण उभय गोदावरी जिल्लालो फिशरीज नी पेद्द एत्तुन प्रोत्साहिंचिनंदुक शिक्षण अदे विधंगा उत्तरांध्र की पेद्द एत्तुन ऐटी परिश्रमलु तीसुकोच्चि कंपनीलु तीसुकोच्चि मेडिकल डिवाइसेस मैन्युफैक्चरिंग परिश्रम शिक्षण इला 45 संवत्सराल चित्तशुद्धि तो निरंतर प्रजल कोसम प्रजल गुरिंचि आलोचिंचे व्यक्ति व्यवस्थल्नि मेनेज चेसी आयन की रावाल्सिन कनीस फेसिलिटीस जैल्लो कूडा इव्वकुंडा प्रभुत्वं कक्ष साधिंपु चेस्तुंदंटे परिस्थितुलु एला उन्नायो ప్రజలందర్నీ ఒక్కసారి ఆలోచించమంట ఇట్లా హెరాస్మెంట్ కొనసాగుతూ పోతే రాబే రోజుల్లో ఇంకా రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు ఆలోచించరు రాబే రోజుల్లో మెరుగైన పాలసీ తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలని ఎవరు ఆలోచించరు నేను ఈ రోజు అడిగే అధికారులు అసలు ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ నాకు సంబంధం లేదే నన్ను ఎందుకు పిలిచారంటే జియో 282 లో ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ అన్న పదం ఉంది గనక జియోఎం లో మీరు ఉన్నారు గనక మిమ్మల్ని పిలిచాను అంటే ఎక్కడ పోతున్నారో చూడండి ఇప్పుడు ఈ టీవీ లాగా 10 రూపాయల షేర్ 350 రూపాయలు ఎవరు కొనల అది జరగల అలాంటిది ఏం తప్పు చేయకపోయినా నిరంతరం ప్రజల గురించి ఆలోచించినందుకే ఈ రోజు ఈ సైకో జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద శిక్ష చేశారు ఇది దయచేసి ఆంధ్రరాష్ట్ర ప్రజలందర్నీ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను